విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ మోడల్ పేపర్ 18. ఒకటి, వరిలో స్వల్పకాలిక రకాలకు చదరపు మీటరుకు ఉండవలసిన కుదుళ్ల సంఖ్య 66. రెండు, వరి ముదురునారు నాటినప్పుడు కుదురుకు ఉండవలసిన మొక్కల సంఖ్య 4 నుంచి 5. మూడు, ముదురునారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫారసు చేసిన దానికంటే 25% ఎక్కువ పెంచి వేయాలి. నాలుగు, సరుగుడు చెట్టు యొక్క శాస్త్రీయ నామం కాజురైన ఈక్విటీ పోలియా. ఐదు, చీనీ పంటలో ప్రవర్ధన బడ్డింగ్ పద్ధతిలో చేస్తారు. ఆరు, మల్బరీ పట్టుపురుగు శాస్త్రీయ నామం బొంబెక్స్ మోరి. ఏడు, వీనాచ్ ముఖద్వారం వద్ద గల నీటి ప్రవాహాన్ని 0.0138 5/8 సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఎనిమిది, బెట్ట పరిస్థితిలో అబ్సిసిక్ ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి జరగడం వలన పంటలో పూత మరియు పిందె రాలడం జరుగుతుంది. తొమ్మిది, అరటిలో బంచిటాప్ పేనుబంక పురుగు వలన వ్యాప్తి చెందుతుంది. పది, అతిపెద్ద వైశాల్యము మరియు దూరమును ఖచ్చితంగా గుర్తించుటకు త్రికోణమితి సర్వేను వాడుతారు. పదకొండు, బ్రీడర్ విత్తనంలో భౌతిక స్వచ్ఛత 100% ఉండాలి. పన్నెండు, పత్తి పంటలో ముదురు ఆకులు ఎరుపు రంగులోకి మెగ్నీషియం పోషక లోపం వలన మారుతాయి. పదమూడు, పర్యావరణ సమతుల్యం కొరకు అడవుల విస్తీర్ణం 33.1/3. పద్నాలుగు, తెల్లదోమలు పసుపు రంగుకు ఎక్కువగా ఆకర్షించబడతాయి. పదిహేను, సంకర తేజము పరపరాగ సంపర్కం జరుగు మొక్కల్లో ఎక్కువగా ఉంటుంది. పదహారు, బర్డ్ ఫ్లూ మొట్టమొదట మహారాష్ట్రలో కనుగొన్నారు. పదిహేడు, అనుబంధ శ్వాస అవయవాలు గల చేప నోయి మరియు షూగురు చేపలు. పద్దెనిమిది, విత్తనోత్పత్తిలో కలుపు మొక్కలు తీసివేయకున్నచో జన్యు స్వచ్ఛత తగ్గుతుంది. పంతొమ్మిది, అనాస పండు ప్రవర్ధనం పిలకల ద్వారా చేస్తారు. ఇరవై, పట్టుపురుగులలో ఫెబ్రిన్ రోగము బ్యాక్టీరియా వలన వస్తుంది. 21, ఆముదం నూనెను వైమానిక రంగంలో కంజనగా ఉపయోగిస్తారు. 22, ట్రాక్టర్ యొక్క ముందు మరియు వెనక చక్రముల మధ్య దూరమును వీల్ బేస్ అంటారు. 23, మొక్కలతో పాటు సహజీవనము గడుపుతూ నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువు అజిటోబాక్టర్. 24, ఇన్సెక్ట తరగతికి చెందిన ప్రాణులకు సాధారణంగా ఉండే కాళ్ళ జతలు 3 జతలు. 25, ద్రాక్షలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మాసంలో కొమ్మలు కత్తిరించే విధానాన్ని ఫౌండేషన్ ప్రూనింగ్ అంటారు. 26, జిగట ద్రావణంలో కాంతి అన్ని దిక్కులకు పరావర్తనం చెందడాన్ని టెండాల్ ప్రభావం అంటారు. 27, గ్రామీణ వికాసం కొరకు వ్యవసాయ పరంగా సేంద్రీయ ఎరువుల వాడకాన్ని, పశు సంపదలో సంకరజాతుల ఉత్పత్తి కార్యక్రమాలను సేవాగ్రామ్ ప్రయోగం పథకం కింద చేపట్టబడతాయి. 28, వ్యాధిజనకాలను తెగులు సోకిన ప్రాంతాల నుండి ఇంతకు ముందు ఆ తెగులు లేని ప్రాంతాలకు రాకుండా అరికట్టడాన్ని క్వారంటైన్ అంటారు. 29, చెరుకు పైరును ఆశించే కొరడాకాటు తెగులు యొక్క శాస్త్రీయ నామం యుష్టిలాగోసిటామిన్. 30, అధిక మోతాదులో మాంసకృత్తులు కలిగిన పప్పుధాన్యపు పంట సోయా చిక్కుడు కంది. 31, ఎలుకలను రక్తహీనతతో చంపే రసాయనాలను రోడెంటిసైడ్స్ అంటారు. 32, ద్విలింగ పుష్పాలలో ఆడ మగ ప్రత్యుత్పత్తి అవయవాలు వేరువేరు స్థానాల్లో అమర్చబడి ఉండటాన్ని హెర్కోగమి అంటారు. 33, సాధారణ నేలల్లో స్థూల సాంద్రత 1 నుంచి 1.6 g/cm ఉంటుంది. 34, ధృవీకరణ విత్తనపు సంచితో పాటు ఉంచు చీటీ రంగు నీలం. 35, గాలి వేగాన్ని ఎనమోమీటర్ పరికరంతో కొలుస్తారు. 36, రొటినాన్ అనే వృక్ష సంబంధ కీటకనాశిని లాంకోకార్పస్ మొక్క వేర్ల నుంచి తయారు చేస్తారు. 37, కాగితం యొక్క ఒకవైపు మాత్రమే ముద్రించబడి ఉండే వ్యవసాయ సమాచార ప్రచురణలను లీఫ్లెట్ అంటారు. 38, కాలీఫ్లవర్లో బ్రౌనింగ్కు కారణమైన మూలకం బోరాన్. 39, డిఏపి ఎరువులో ఫాస్ఫరం పోషక పదార్థం 46% ఉంటుంది. 40, కైటిన్తో నిర్మితమైన బాహ్య కవచము ఉండుట ఆర్థోప్టెరా కోలియోప్టెరా క్రమం యొక్క ప్రత్యేక లక్షణం. 41, ఒక నిర్దిష్ట ఘనపరిమాణంలో గల ఘనరూప మట్టి రేణువుల బరువును అనుసాంద్రత అంటారు. 42, వరిమాగాణాల్లో సాగు చేసే అపరాల పంటను ఆశించు పరాన్నజీవి కలుపు మొక్క చికోరి. 43, పాషాణభేది మొక్క నుండి తీసిన రసాయనాన్ని ఆస్మా హృదయ సంబంధిత వ్యాధులు తగ్గించుటకు ఉపయోగిస్తారు.
44 సమవర్షపాతం గల ప్రాంతాలను కలిపే రేఖలను ఐసోహైట్ అంటారు. 45 సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువులలో 18% గంధకం ఉంటుంది. 46 అన్నభేది పిచికారి ఇనుము సూక్ష్మధాతు లోప నివారణకు వాడుతారు. 47 పత్తి విత్తనాలపై ఉన్న లింక్ తొలగించుటకు ఉపయోగించే ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లం. 48 కొరికి నమలే ముఖభాగాలు కోలియోప్టెరా ఉపక్రమానికి చెందిన కీటకాలలో ఉండును. 49 తైవాన్ హైబ్రిడ్ బొప్పాయి రకం రెడ్ లేడీ. 50 విస్తరణ విద్య ఆశయాలను సాధించడంలో సఫలీకృతను నిర్ణయించే పరీక్ష మూల్యాంకనం. 51 భారతదేశంలో 70% అధిక వర్షపాతం ఈశాన్య ఋతుపవనాల వలన కలుగును. 52 అత్యధిక పరిమాణంలో నత్రజని కలిగిన ఘనరూప రసాయనిక ఎరువు యూరియా. 53 సుబాబుల్ ఆకులలో మైమోసిక్ అనే హాని కలిగించే పదార్థం ఉంటుంది. 54 కంప్యూటర్ పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన వ్యక్తి చార్లెస్ బాబేజ్. 55 చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు కొల్టోట్రికం ఫాల్కేటం శిలీంద్రం వలన ఆశించును. 56 వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విజయరాయి గ్రామంలో తేనెటీగల మీద పరిశోధన జరుగుతున్నది. 57 ఉపయోగాన్ని బట్టి విస్తరణ బోధనా పద్ధతులు, వైయక్తిక పద్ధతులు, సముదాయక పద్ధతులు, సామూహిక పద్ధతులు. 58 పశుగ్రాసాలలో రారానిగా ల్యూసర్న గడ్డిజాతి మొక్కను అంటారు. 59 పొద్దుతిరుగుడు పంటలో గింజలు నిండుగా ఏర్పడుటకు బోరాన్ సూక్ష్మ పోషకం ఎక్కువగా దోహదపడుతుంది. 60 భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడు లార్డ్ రిప్పన్. 61 మొక్కజొన్నలో పురుష భాగాన్ని తీసివేయడాన్ని డీటాజ్లింగ్ అంటారు. 62 నువ్వు పంట పెడాలియేసీ కుటుంబానికి చెందినది. 63 పప్పు ధాన్యాలలో విత్తిన వెంటనే విరివిగా వాడే కలుపు మందు పెండిమిథాలిన్. 64 పనామా విల్ట్ తెగులు అరటి పంటను ఆశిస్తుంది. 65 చెరుకులో బ్రిక్స్ రీడింగ్ 18% పైన ఉన్నప్పుడు పంట కోత కోయాలి. 66 వ్యవసాయంలో రీఫైనాన్స్ చేసే అత్యున్నత సంస్థ నాబార్డ్. 67 వేర్ల వృద్ధిని ప్రేరేపించే పోషకం భాస్వరం. 68 కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ హైదరాబాద్లో ఉంది. 69 పైపుల ద్వారా పంటకు కావలసినంత నీటిని నిరంతరంగా బొట్టుబొట్టుగా ఇచ్చే పద్ధతి బిందు సేద్యం. 70 దానిమ్మ లేతకాయల్లో పగుళ్ళు బోరాన్ పోషక లోపం వలన వస్తుంది. 71 గుడ్డు దశలో ఆశించే పరాన్నజీవి ట్రైకోగ్రామా. 72 చిరుధాన్యాల రారాజు అని రాగి పంటను అంటారు. 73 అగ్రికల్చర్ అను పదము లాటిన్ భాష నుండి వచ్చినది. 74 భారతదేశ అటవీ చట్టము 1972 చేయబడింది. 75 ఫాదర్ ఆఫ్ ఇండియన్ పెథాలజీ అని పిలువబడే శాస్త్రవేత్త ఈజే బట్లర్. 76 రైతులు వాణిజ్య సరళిలో సాగు చేయుటకు పంపిణీ చేసే విత్తనం ధృవీకరణ విత్తనం. 77 ఆంధ్రప్రదేశ్లో వేరుశెనగపై పరిశోధన జరిపే ప్రధాన కేంద్రము కదిరిలో ఉంది. 78 సంపూర్ణ పోటీ మార్కెట్లో వస్తువు యొక్క ధర డిమాండ్పై ఆధారపడును. 79 వేరుశెనగ కాయల నుండి గింజలను వేరు చేయడానికి ఉపయోగించే యంత్రం డికార్టికేటర్. 80 జీవ ఇంధన మొక్కకు ఉదాహరణ జెట్రోపా. 81 తల్లి మొక్కతో సంబంధం ఉండగానే మొక్కల భాగాలు వేర్ల ఏర్పరచుకునే స్థితి లేయరింగ్. 82 వరిలో ఇటుకు రంగు మచ్చలు జింక్ లోపం వలన కలిగే లక్షణములు. 83 ఉత్తర తెలంగాణ ప్రాంతీయ పరిశోధన స్థాన కేంద్రం జగిత్యాలలో ఉంది. 84 పొలంలో 52 కిలోల భాస్వరం వేయుటకు 325 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం. 85 కేంద్రీయ పొగాకు పరీక్షా కేంద్రం రాజమండ్రి ప్రాంతంలో ఉన్నది. 86 వేసవిలో లోతుగా దున్నడం వలన వేరు పురుగులను అరికట్టవచ్చును. 87 45 కిలోల బరువు గల పశువుకి ఇవ్వవలసిన దానా 2.2 కిలోలు. 88 అత్యంత విషపూరితమైన మందు డబ్బాపై ఎరుపు రంగులో త్రికోణం ఉంటుంది. 89 స్పార్క్ ప్లగ్ పెట్రోల్ ఇంజిన్లో ఉండును. 90 ఏకసంకరణంలోని జన్యు నిష్పత్తి 1:2:1 ఉంటుంది. 91 మిరపలో తామరు పురుగులు ముందుగా లేత ఆకులను ఆశిస్తాయి. 92 పత్తి పంటలో గాలి, పక్షులు, పశువుల ద్వారా ఇతర మొక్కలకు వ్యాపించే పురుగు పిండినల్లి.
93 బెట్ట పరిస్థితుల్లో పేనుబంక పురుగులు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. 94 వేరుశనగ 17వ శతాబ్దంలో మన దేశంలో ప్రవేశపెట్టబడింది. 95 నూనె గింజల పంటల రారాజు వేరుశనగ. 96 మూడు బార్లకు మించి నేల గట్టిపడితే వేరుశనగ ఊడలు నేలలోనికి చొచ్చుకొని పోలేవు. 97 రామచిలుకల బెడద పొద్దుతిరుగుడు పంటలో ఎక్కువగా ఉంటుంది. 98 నిప్పింగ్ చేయు పొలాల్లో విత్తే దూరం 45x35 సెంటీమీటర్లు. 99 పొద్దుతిరుగుడు పంటను నూనె గింజల పంటగా భారతదేశంలో ప్రవేశపెట్టబడిన సంవత్సరం 1969. 100 పొద్దుతిరుగుడులో తక్కువగా ఉన్న కొవ్వు ఆమ్లం లినోలెనిక్ ఆమ్లం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ లెర్నే లైన్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టిన ఇంపార్టెంట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.